ఈ శనివారం అంటే మార్చి 7వ తేదీ రోజు రాబోతున్నటువంటి శని త్రయోదశి రోజున ఎవరైనా సరే శనీశ్వరుని గుడిలో ఇప్పుడు చెప్పబోయే తప్పులను అస్సలు చేయకండి. తప్పులు చేయకుండా శనీశ్వరునికి పద్ధతి ప్రకారం పూజ చేస్తే వారి వైపు శనీశ్వరుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. అందుకే శనీశ్వరుని పూజలో అస్సలు తప్పులు చేయకూడదు. అయితే మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి ఆ తప్పులు ఏంటో చూద్దాం. శని త్రయోదశి ఈ మార్చి 7వ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది. అసలు శని త్రయోదశి అంటేనే ఆ శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శనీశ్వరుణ్ణి పూజిస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శనీశ్వరునికి పూజ చేయడం అంటే ఆ శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనే అర్థం. శనీశ్వరుడు అంటేనే ప్రతి ఒక్కరికి కష్టాలు కలిగించేవాడు అనే భావం కలుగుతుంది. నిజానికి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా జీవించేవారి జోలికి శనీశ్వరుడు రానే రాడు. వారికి ఎలాంటి కష్టాలను కలగజేయడు. అయితే కర్మ ఫలితంగా శనిగ్రహ సంచారం సమయంలో మనకు కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే శనీశ్వరుని అండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఎవరి జాతకంలో అయినా సరే శని సంచారం ప్రారంభమయ్యింది అంటే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసిందే. అయితే శనీశ్వరుడు అండగా ఉన్నవారికి ఆ సమయంలో వారికి తగినంత అండగా ఉండి వారి సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని అందించుతాడు. అయితే నీతిబద్ధంగా లేని వ్యక్తులను అంతే కఠినంగా కూడా శిక్షిస్తాడు. ఇంకా శనీశ్వరునికి చేసేటువంటి పూజల కారణంగా కూడా శనీశ్వరుడు ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే ఎంతో విశేషమైనటువంటి శని త్రయోదశి రోజున శనీశ్వరునికి ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా పూజ చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఏ పద్ధతిలో పూజ చేస్తే మనకు తప్పులు ఇంకా దోషాలు అనేవి తగలకుండా ఉంటాయో చూద్దాం. శనీశ్వరుడు మన పట్ల చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి అంటే శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. అలాగే ఈ రోజున నల్లటి వస్త్రాలను దానం చేయాలి. ముఖ్యంగా ఈ రెండు పద్ధతులను ఎవరైతే తప్పులు లేకుండా చేయగలుగుతారో వారికి ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ముఖ్యంగా శత్రువులపై విజయం సాధించగలుగుతారు. చెల్లించవలసిన అప్పులన్నింటినీ కూడా చెల్లించి రుణ విముక్తులు అవుతారు. ఇంకా మీరు కోరుకునేటువంటి ప్రతి కోరిక కూడా ఆ శనీశ్వరుడు నెరవేరుస్తాడు. అయితే శనీశ్వరుడి ఆలయంలో ఆ శనీశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం శని దోషం మళ్ళీ చుట్టుకుంటుంది అని చాలామంది పెద్దలు చెప్తారు. నిజానికి అది నిజం కూడా. అలాగే శనివారం రోజున త్రయోదశి తిథి కలిగిన రోజున శనీశ్వరునికి నియమబద్ధంగా పూజ చేస్తే ఇంకా నియమబద్ధంగా శనీశ్వరుణ్ణి ఆరాధిస్తే మనకు కష్టాలు అనేవే రావు. ఈ రోజున శివ పూజ కూడా మనకు విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుంది. శని త్రయోదశి రోజున సూర్యభగవాను పూజించడం కూడా చాలా మంచిది. ఒక్కసారి అయినా సరే ఈ రోజున శనీశ్వరుణ్ణి మనసారా పూజించి ఆరాధించితే ఆ భక్తులకు అసలు కష్టాలు అనేవే రావు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించుతాడు. అలాగే శనివారంతో కూడినటువంటి శని త్రయోదశి రోజు అంటే ఆ శనీశ్వరునికి ఎంతో ప్రీతి. ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి స్నానం ఆచరించి ఆ తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం 8 దాటిన తర్వాత భోజనం చేయవలసి ఉంటుంది. ఈరోజు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. అలాగే శని త్రయోదశి రోజున ఎవరైతే ఆ పరమశివునికి పూజ చేస్తారో వారికి ఎప్పుడూ కూడా ఆ శనీశ్వరుడు కష్టం కలిగించడు. అలాగే శని త్రయోదశి రోజున శనీశ్వరుని పూజించిన వారికి ఎప్పుడూ కూడా పరమశివుడి అండ ఉంటుంది. ఇంకా శనిగ్రహ దోషాలు ఏలనాటి శని అష్టమ స్థానంలో శని సంచారం నడుస్తూ ఉన్నటువంటి వారు ఈరోజు ఖచ్చితంగా శనీశ్వరుని మంత్రాన్ని పఠించాలి. ఇంకా వీలున్న ప్రతిసారి కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఈ రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసిన వారి జోలికి కూడా ఆ శనీశ్వరుడు రాడు. అలాగే ఆకలితో ఉన్నటువంటి ఏ పేదవారికి అయినా సరే తగినంత ఆహారాన్ని అందించండి. అలాగే ఈ రోజున చేసేటువంటి గోసేవ విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున స్నానం ఆచరించేటప్పుడు శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి పొరపాటుగా చేసినా కానీ ఆ శనీశ్వరుడికి ఈ యొక్క కృప అనేది మనకు దక్కదు. అలాగే శనీశ్వరుడు అంతకంతకు కష్టాలను పెంచుతాడు. అందుకే ఇంతకుముందు చెప్పినటువంటి ఏ తప్పులు కూడా చేయకుండా ఆ శనీశ్వరుణ్ణి ఆరాధించడం చాలా మంచిది.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశిఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.